ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి విచ్చేసిన ఆయన నీమ్ ట్రీలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పత్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ వైసీపీ పాలన చాలా అధ్వానంగా ఉందని, ప్రజలు బతకాలంటేనే చాలా ఇబ్బందికరంగా ఉందని పేర్కొన్నారు. వైజాగ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్ల వైసీపీ మంత్రులు ప్రవర్తించిన తీరుని చంద్రశేఖర్ ఖండించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి వైసీపీ నాయకుల నుంచి ప్రాణహాని ఉందని, జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీని జిల్లా అధికార ప్రతినిధి రాము కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షులు బొగ్గరం శ్రీనివాస్, నాయకులు డాక్టర్ తిరుపతేంద్ర, హిందూపూర్ నిమ్మకాయల రాము, వంశీ పవన్ సాయి తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఏదైతే ఒక మంచి కార్యం కోసం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో అడుగు పెట్టినాడో, అడుగు పెట్టినప్పటి నుంచి ఈ వైసీపీ ప్రభుత్వము దురాక్రమణకు పాల్పడి మా నాయకుడిని ఎక్కడికక్కడ అణచివేతకి గురి చేస్తూ అసభ్య పదజాలంతో మన వాళ్ళ మనసుల్ని బాధ పెడుతూ జనసేన పార్టీ ఏ ప్రోగ్రామ్ చేయకూడదు, అది చేస్తే మాకు చాలా మా పార్టీకి డ్యామేజ్ అవుతుందనే ఉద్దేశంతో వైసీపీ నాయకులతో దడపుట్టి లేనిపోని నిందలన్నీ మా నాయకుని మీద వేసి వైజాగ్లో ఏం చేశారో రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. అలాగే నిన్న లేక మొన్న మా నాయకుడిని వైసీపీ మంత్రులంతా కాపు మంత్రులు, వాళ్ళు కాపు మంత్రులు ఉంటారు, వాళ్ళు కాపులు కాదండి, వైసీపీ మంత్రులు రాజమండ్రిలో సభ పెట్టుకొని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అయ్యా, మీకు మంత్రి పదవులు ఇచ్చింది అయితే రాష్ట్రాన్ని బాగు చేయమని, రాష్ట్ర ప్రజలకి మీకు చేతనైతే మీ ఆలోచన విధానాన్ని మంచి పద్ధతులకు పెట్టి రాష్ట్ర ప్రజలకి మంచి చేయండి, అంతేగాని మీటింగులు పెట్టుకొని మరి మీ ప్రతిపక్ష నాయకుడిని తిట్టడానికి మీటింగులు పెట్టుకుంటే మీరేం మంత్రులు, మీరు ఏం వెలగబెడతారు రాష్ట్రానికి? మీరు ఫస్ట్ రాజీనామా చేసేయండి, మీరు అన్ఫిట్, మీరంతా యువర్ అందరూ అన్ఫిట్ మంత్రులు. మీరంతా సత్యసాయి జిల్లా నుంచి మేము చెప్తాండి ఒకటి, వైసీపీ మంత్రులు మీరు నోరు అదుపులో పెట్టుకోకుండా ఇలాగే మీకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా మీకు ఇంటికి పంపించి మీకు మగలంబాడతారు. ఎందుకంటే రాబోయేది జనసేన ప్రభుత్వం కబడ్తా, జనసేన ప్రభుత్వం వస్తే మళ్ళీ మీరు తలలు ఎక్కడ పెట్టుకోవాలో కూడా మీకు అర్థం కాకుండా అయిపోతుంది. జనవాణి కార్యక్రమం కావచ్చు, అలాగే కౌలు భరోసా యాత్ర కావచ్చు, ఇవాళ ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బుల్ని వెచ్చించి చేస్తున్నారు కార్యక్రమాలు. ఇవాళ ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయటం లేదు ఆయన, ఆయన సొంత డబ్బులతో ఈ కార్యక్రమాన్ని ప్రజల కోసం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇవి నచ్చని ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి రోజు వైజాగ్ లో జనవాణి కార్యక్రమాన్ని చేయకుండా చాలా అడ్డు తగిలారు. సుమారు 3000 మంది అర్జీలతో పవన్ కళ్యాణ్ గారి కోసం అక్కడ వెయిట్ చేయడం జరిగింది. ఆయన స్పందిస్తున్నటువంటి తీరు, ఈ సమస్యల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీర్చలేదు కాబట్టి అట్లీస్ట్ మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పోతే మా సమస్యలు తీరుతాయేమో అనే ఉద్దేశంతో వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. కానీ వాళ్ళ ఆశలన్నీ నిరాశలైపోయినాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల వల్ల. మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒకటే కోరుతున్నాము, మా పవన్ కళ్యాణ్ గారిని, మా జనసేన పార్టీని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి ప్రాణం మాకు చాలా విలువైనది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఆయన యొక్క సెక్యూరిటీ పెంచాలని, జెడ్ ప్లస్ సెక్యూరిటీ మీరు కేటాయించాలని చెప్పి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, అలాగే దేశ రక్షణ శాఖ మంత్రి అమిత్ షా గారిని జనసేన పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మా యొక్క నాయకుడికి జెడ్ ప్లస్ కేటగిరీని కేటాయించాలని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుతున్నాము. జై జనసేన.